ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి వినూత్న మార్గాల్ని ఎంచుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు ఎవరూ ఊహించని కొత్త కొత్త రూపాల్లో ప్రజల వద్ద నుంచి ఆదాయాన్ని పిండుకోవాలని చూస్తున్నారు. కొండంత అప్పులు చేస్తున్నా కనీసం రోడ్లపై గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండట్లేదు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించలేకపోతున్నారు. దీంతో ఆ సొమ్ముల్ని ప్రజల వద్ద నుంచే లాగాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. రెండు రకాల పనుల్ని వడ్డనకి సిద్ధం చేసింది. అందులో ఒకటి ఏపీలో డబుల్ రైన్ రోడ్లన్నిటికీ టోల్ వసూలు చేయడం, రెండోది ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నులు వసూలు చేయడం. ప్రస్తుతం జాతీయ రహదారులకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రహదారులకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారనే మాట వినిపిస్తుంది. డబుల్ లైన్ ఉన్నటువంటి ప్రతి రోడ్డుకి టోల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రతి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఒక టోల్ గేట్ ఉంటుంది. ప్రజల పన్నులతో కట్టే రోడ్లని వాహనాలు కొనేటప్పుడు లైఫ్ ట్యాక్సులు కట్టి మరీ రోడ్లను ఉపయోగించుకోవడానికి, మరోసారి టోక్ ట్యాక్సులు కట్టడానికి పరిస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడబోతుందంటూ కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. రోడ్ల పరిస్థితి ఇప్పటికే తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నా ప్రభుత్వం మాత్రం ఇలాంటి విషయాల్లో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ప్రజల యొక్క టోల్ తీయడానికే నిర్ణయించుకుంది. ఈ టోలు ద్విచక్ర వాహనాలకు కూడా పెడతారేమోనని ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఆస్తి పన్ను విధింపు విషయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. అదేంటంటే ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తారన్నమాట. ఎప్పుడో 30 ఏళ్ల కిందట 3 లక్షలు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు అది 3 కోట్లు అవ్వచ్చు. ఇప్పుడు 3 కోట్ల ఆస్తి కాబట్టి ఏడాదికి 30,000 ట్యాక్స్ విధించవచ్చు. 30,000 ఉండాలని రూల్ ఏమీ లేదు. ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత ఆదాయం పొందాలనుకుంటే అంత నిర్ణయించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నిర్ణయం తీసుకున్నారు కానీ అమలు విషయంలో మాత్రం స్థానిక సంస్థలు ఎన్నికల తర్వాతే చేస్తారనే మాట వినిపిస్తోంది. ఆ విషయం కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లు, కొన్ని న్యూస్ ఛానళ్ళు ఈ వార్తని పుకార్ల మీద షికారు చేస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నులు బారిన పడబోతున్నారనే మాటలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అందించే పథకాల ద్వారా ఎంతమంది ప్రజలు ఎన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారో స్పష్టత లేదు. కానీ ప్రజలందరి దగ్గర టోకుగా పన్ను వసూలు చేస్తున్నారు. ఏ పథకాలు అందని మధ్యతరగతి జీవి అటు ఉచిత పథకాల కోసం తమ డబ్బునే త్యాగం చేయాల్సి వస్తుంది.